శనార్తులు శనార్తులు ఎట్లున్నారు? మస్తు మస్తుగా ఉన్నారు కదా. మేము కూడా మస్తు మస్తుగా ఉన్నాం. మస్తు మస్తు కళాకారులను తీసుకొని వచ్చినాం. మరి ఇవాళ ఆటపాట ఎట్లుంటుందో మీ అందరికీ, మీ అందరు ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మరి ఇక షురూ చేసే టైం వచ్చేసింది. మరి జానపదం అంటేనే జననాం పదం జానపదం అంటారు. జానపదులు అంటేనే పల్లె ప్రజలు, జానపదాలు అంటేనే ప్రజలు అవలీలగా పాడుకునే చక్కటి పాటలు. మనసులో నుండి స్వచ్ఛమైన అచ్చమైన పదాలతో ఎవరైనా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా పాడుకునే పాటలనే జానపదాలు అంటారు. మరి ఇవాళ చక్కనైన జానపదాలతో పెబ్బలు సిద్ధంగా ఉన్నారు, మరి జుంగలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏ పెబ్బొచ్చిర్రు ఏ జుంగలు వచ్చినాయి అని చూడాలి కదా. చూడాలంటే వాళ్ళని ఒకసారి మందలియాలి. మరి చూద్దామా ఎవరొచ్చిర్రు ఇవాళ. వామ్మో, మా మొదటి బృందం నుంచి వచ్చిండు మా వసీము. ఇక మా వసీం వచ్చిండంటే ఇక కథ జోర్ జోర్గా నడుస్తుంది. ఎట్లున్నావు వసీం? క్షేమంగానే ఉన్నా, మంచిగానే ఉన్నా. క్షేమంగానే ఉన్నావు, మంచిగానే ఉన్నావా? చూస్తేనే అర్థమవుతుంది. జుంగల్ని పట్టుకొని వచ్చినావా? కత్తి కత్తి లాంటి జుంగల్ని పట్టుకొచ్చిన. పొడుస్తావా కోస్తావా? అంటే కోసెట్లాగా పాట పాడతాం అనమాట. ఆహా, అంత తేజ్ ఉంటది. అంత ఉంటదా? ఉంటది, నీ దగ్గర ఉంటదని మాకు తెలుసు. అవును. మరి మరి ఇటోళ్ళు అయితే వచ్చిర్రు, మరి ఇటోళ్ళు ఎవరు వచ్చిరో చూడాలి కదా. వామో, మా సాయి లవోల్ అన్న వచ్చేసిండు అన్న. సెల్లే చెప్పు. వచ్చినావా? వస్తా కదా, తప్పకుండా తప్పకుండా. అమ్మో, నువ్వు రాకపోతే ఏడు ఉంటుంది మాట పాట. కానీ ఎవరిని పట్టుకొచ్చినావు? జుంగల్ని పట్టుకొచ్చినావా? ఇద్దరిని పట్టుకొచ్చిన. ఇద్దరు జుంగల్ని పట్టుకొని వచ్చినావా? ఖతర్నాక్. ఖతర్నాక. మరి ఇవాళ మా వసీము చిన్నోడు కాదు, మా సాయి లవోల్ అన్న కూడా చిన్నోడు కాదు. మరి మీరు అంతా అదర కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అదర కొట్టడం చూడాలంటే మా పెద్ద మనిషి రావాలి కదా. మా పెద్ద మనిషి అత్తనే ముచ్చట చెప్తాడు. మరి మా పెద్ద మనిషి ఏడున్నాడు? అమ్మో, పెద్ద మనిషి వచ్చేసిండు అన్న. దండాలే. మా లింగా సీరన్ వచ్చేసిండు అన్న. మరి ఇవాళనైతే మంచి పెబ్బలు మంచి మంచి జుంగలు వచ్చినాయి. మరి కథ మొదలు పెడదామా? తప్పకుండా మొదలు పెడదాం. చూస్తేనే కనబడుతున్నారు పెద్ద పెద్ద చాకులు వచ్చినాయి ఈరోజు. ఇవాళ చూస్తాంటనే కళ ఉట్టి పడుతుంది. మరి చూస్తేనే ఎట్లుందంటే పాడితే ఇంకెట్లుంటుందో. అవును. మరి చూద్దాం. మరి ముందుగా మొదటి ఉద్దిని మొదలు పెడదాం. మరి మొదటి ఉద్ది నుండి మొదటిగా మొదటి బృందం నుంచి మన పెబ్బొత్తుండు వసీము వచ్చేసే. ఎట్లున్నావు వసీము? నేను మంచిగానే ఉన్నాక. నాకేమైంది? నీకేమవుతుంది? నీకేం కాదు, నువ్వు రాకపోతేనే మాకేమన్నా అవుతుంది. అట్లుంటది కథ. ఏం పాట పట్టుకొచ్చినావు? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఒకసారి చెప్తావా? నా పేరు ఎండి వసీముద్దీన్. నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాను, మా ఊరు కిష్టాపూర్. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? ఓడెక్కిన దగ్గర ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడమల్లయ్య. నీకు గిసోండి అయితే భలే అత్తాయి ముచ్చట్లు. మరి పాట పేరు చెప్పమంటే సామెత వదిలేసిండు, దాని అర్థం ఏంటో చెప్తావా లేదా పాటనే వాడతావా? అంటే ఇక డైరెక్ట్ పాటలు నేను చెప్తా పాట. డైరెక్ట్ అటాక్ చేస్తావు? అవును. మరి ఇక అన్న వసీం వచ్చిందంటే బాణాలు ఇసురుతూనే ఉంటాడు, ఆ బాణాలను మనం భరించాలి. మరి నీ సామెత గురించి తర్వాత మాట్లాడుకుందాము. సరే, ముందుగా పాట షురూ చేయి. పెబ్బ ఎట్లా వాడతాడో దాన్ని బట్టే జుంగలు ఉంటుంది కాబట్టి పెబ్బ నీ యొక్క ఖచ్చితంగా నీ పని నువ్వు చక్కగా చేయి. సరేనా? సరే, మంచి పాట అందుకో ఇక. ఓ మాట బాయి దాటినంకో మాట, బాయిలుండగా ఓ మాట బాయి దాటినంకో మాట, బాయి దాటినంక బడపదే బలాట. చెలో మలైన రాజా కలకల ఓయే రాజా, చెలో మలైన రాజా. ఉండంగా ఓ మాట ఇల్లు దాటినంకో మాట, ఇట్లా ఉండంగా ఓ మాట ఇల్లు దాటినంకో మాట, ఇల్లు దాటినంక ఇకుల దెబ్బలాట. చెలో మలైన రాజా కలకల పోయే రాజా, చెలో మలైన రాజా. Thank you.
మాట గుంత దాటినంకో మాట గుంతలుండంగా ఓ మాట గుంత దాటినంకో మాట గుంత దాటినంక గుండ్రల దెబ్బలాట చెలో మలైన రాజా కలకల ఓయే రాజా చెలో మలైన రాజా ఊర్లో ఉండంగా ఓ మాట ఊరు దాటినంకో మాట ఊర్లో ఉండంగా ఓ మాట ఊరు దాటినంకో మాట ఊరు దాటినంక రొకండ దెబ్బలాట చెలో మలైన రాజా కలకల ఓయే రాజా 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 చెలో మలైన రాజా వామో వసిము పాటలు ఏడికెళ్ళి తీసుకొస్తావు కానీ నువ్వు వచ్చినప్పుడల్లా కొత్త కొత్త పాటలు అచ్చమైన సేకరణ పాటలను పట్టుకొని వస్తావు మా వసిము కూసున్నప్పుడు ఓ మాట మైకు పట్టినాక ఓ పాట అట్లా ఉంటుంది మా వసిము అన్న మన వసిం గురించి మరి పాట గురించి ఒక్కసారి చెప్పాలా జానపద సంగీతంలో ఇది ఏ సందర్భంలో పాడతారో ఏమన్నా అవగాహన ఐడియా ఉందా ఉంది సార్ చెప్నానా అయితే ఈ పాట ఏ సందర్భంలో పాడుతారంటే అయితే ఇప్పుడు ఎనకొక మాట మాట్లాడతారు తర్వాత ముందలో ఒక మాట మాట్లాడే వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు సార్ జానపదులు అయితే అలాంటి వాళ్ళను ఉద్దేశించి ఈ పాట ఎవరు పాడతారంటే ఇది ముఖ్యంగా పశువుల కాపరులు పశువులన్నీ గుట్టుకు తీసుకొచ్చేటప్పుడు రకరకాల పాటలు పాడుకుంటారు అట్లా అందులో నుండి తీసుకొచ్చినటువంటి బాణి ఇది అంటే లోకము గురించి వాళ్ళు పశువులకు చెప్పుకుంటారు పశువులను అన్వయించుకుంటారు అన్నమాట అంటే వాడొకడు మొండోడు ఉన్నాడంటే నువ్వు ఆన్ లెక్కనే ఉన్నావేమే అని ఈ బర్రెని తిడతా ఉంటాడు అనా ఊరివుతల ఒక మాట ఊరవుతల ఒక మాట ఊరివుతల ఒక మాట ఊరవుతల ఒక మాట ఊలేకు పోయినాక లవ్వురుకు లాటరో బలే రాముని బంటాట డాపరు కొండోలేరో బలే రాముని బంటాట అట్లా సెలికివుతల పోయినాక లవ్ సెరుతూ మాటరు గుట్టివుతల పోయినాక లవ్ గుద్దులాటరు ఇట్లా పశువుల కాపర్లు వాళ్ళ ఎతను తీసుకునేటువంటి బాణి ఇది అట్లాంటి బాణీలలో చాలా రకాలైనటువంటి కథా వస్తువులు ఉన్నాయి ఆల్ ది బెస్ట్ మంచి పాట వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ మరి ఇడిదిక్కు అయితే మొదటి బృందం నుంచి అయితే మా వసీం అయితే అదర కొట్టేసిండు పెబ్బ అంటే పెబ్బనే ఇక్కడ మరి తక్కువేం కాదు ఇంకో పెబ్బ కూడా ఉన్నాడు నువ్వెంతనో నీకన్నా ఇంకా ఎక్కువనే వాడతా అన్నట్టు ఉంటాడు మా సాయి లవోల్ అన్న అనా సిద్ధమయ్యా వచ్చేసిండు అన్న చెప్పాలి ఒకసారి నీ పేరు అయితే చెప్పేసి మా ఊళ్ళకి చెప్తే మంచిగా ఉంటుంది నా పేరు సాయి లవోలా నిజామాబాద్ నుండి వచ్చిన నిజామాబాద్ నుంచి వచ్చినావు మా నిజామాబాద్ ముద్దు బిడ్డ ఏం పాట పట్టుకొని వచ్చినావు ఇక ఇయ్యల మాత్రం దేతాడి పోషమ్మ గుడి ఒక ఎర్రపిల్ల గురించి పాడతా ఎర్రపిల్ల గురించా ఆహా దేతాడి పోషమ్మ గుడి అంటే పాట గంత జబర్దస్త్ ఉంటుందని చెప్తుండు మరి మంచిగా వాడన్న పోటీ గట్టిగా ఉండాలి కానీ ఓకే ఎర్ర ఎర్ర గుంది పిల్ల ఎంత చక్కగా ఉంది పిల్ల ముద్దు ముద్దు ఉంది పిల్ల ముచ్చట రాన మల్ల ఏ ఎర్ర ఎర్ర గుంది పిల్ల ఎంత చక్కగా ఉంది పిల్ల ముద్దు ముద్దు ఉంది పిల్ల ముచ్చట రాన మల్ల ఎర్ర ఎర్ర గుంది పిల్ల ఎంత చక్కగా ఉంది పిల్ల ముద్దు ముద్దు ఉంది పిల్ల ముచ్చట రాన మల్ల నీ జల్లోన నీ జల్లోన నీ జల్లోన జాజమల్లె పువ్వులు పిల్ల నీ నవ్వులు నీ జల్లోన జాజమల్లె పువ్వులు పొలం గాడ నిన్ను చూసినా నువ్వు పింటలెత్తుకొని రాక నేను పిలిచినా పట్టకిన్ని పొలం గాడ నిన్ను చూసినా నువ్వు పింటలెత్తుకొని రాక నేను పిలిచినా ఇష్టమైన పొట్ల తీర నీకు తెచ్చినా నా మనసు నిన్న మాట ఏ నాడ చెప్పినా ఇష్టమైన పొట్ల తీర నీకు తెచ్చినా నా మనసు నిన్న మాట ఏ నాడ చెప్పినా నా మనసు నిన్న మాట ఏ నాడ
మాట చెప్పిరా ఎర్ర ఎర్రగుంది పిల్ల ఎంత చక్కగుంది పిల్ల అగో ఎర్ర ఎర్రగుంది పిల్ల ఎంత చక్కగుంది పిల్ల ముట్టు ముట్టుగుంది పిల్ల ముట్టడడ రానమల్ల ఎర్ర ఎర్రగుంది పిల్ల ఎంత చక్కగుంది పిల్ల ముట్టు ముట్టుగుంది పిల్ల ముట్టడడ రానమల్ల నీ జల్లోన నీ జల్లోన నీ జల్లోన జాజమల్ల పువ్వులు చూపించు పిల్ల నీ నవ్వులు నీ జల్లోన జాజమల్ల పువ్వులు చూసి అమ్మ తోడు ఆగమైంది గుండెలోన కలలు గంటు మనసు పాడు చేసుకుంది అసలాంటి నడక చూసి అమ్మ తోడు ఆగమైంది గుండెలోన కలలు గంటు మనసు పాడు చేసుకుంది కలవగట్ట తూము కింద చాపు కాసినాను వస్తావనను పని పగ చూసిన కలవగట్ట తూము కింద చాపు కాసినాను వస్తావనను పని పగ చూసిన వస్తావనను పని పగ చూసిన ఎర్ర ఎర్రగుంది పిల్ల మస్తు మస్తుగా వాడిన జోర్దార్ అలా ఉదే తడి పోషమ్మ గుడి అన్నట్టుగానే ఉంది పాట ఎర్రపిల్ల గురించి వాడినావు కదా మరి వచ్చిందా లేదా లాస్ట్ కి వచ్చింది వచ్చిందా మనసులోకి వచ్చేసింది మనసులోకి వచ్చిందా సరే అన్న మరి పెబ్బ ఎట్లా వాడిండు సాయి సాయి అంటేనే సందడి అన్నట్టు పాడినావయ్యా ఇది ఎవరు రాసిండు ఇది అంటే నాకు ఐడియా లేదన్న చాలా రోజుల క్రితం ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇన్న ఈ పాట వెరీ గుడ్ 20 ఏళ్ళ కింద ఇంత సందడిగా రాసిండంటే ఆ కవికి ఆయన ఎర్ర ఎర్ర పిల్ల దొరికే ఉంటుంది సో సేకరణ పదాల లాగానే ఉంది కానీ బాణి చాలా బాగుంది సందడిగా ఉంది పాట అయితే కవికి దొరికిందో లేదో కానీ నేను పాడితే నాకు దొరికిందన్న అరే క్యా బాత్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో నేను కూడా ట్రై చేస్తా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అన్న ఇక ఇప్పుడు అసలు సంగతి మొదలవుతుంది మరి పెబ్బ చెప్పక నువ్వైతే చక్కగా వాడినావు అవును మరి ఇప్పుడు నీ జుంగలు కూడా చక్కగా వాడాలి కదా మస్తు మస్తు ఇద్దరు జుంగల్ని పట్టుకొని వచ్చినావు ఏ జుంగను పంపిస్తున్నావు ముందుగా ఇప్పుడు మా శ్యామలక్క వస్తుంది కాకపోతే కొంచెం అక్కకు మొహమాటం ఎక్కువ నువ్వేం అడగకమ్మా నేనేం అడగద్దా ఇక నేనేం అడుగుతాన్ని నువ్వే చెప్తూ ఉంటివి అదే చెప్తున్నా ఈ మరి శ్యామల సిద్ధమా శ్యామల పేరే అద్భుతంగా ఉంది నువ్వు ఇంకా అద్భుతంగా ఉన్నావు ఒక్కసారి మా ప్రేక్షకులందరికీ కూడా నీ ఊరి పేరు నీ పేరు ఎడికెళ్ళి వచ్చినావు అందరికీ నమస్కారం నా పేరు శ్యామల మాది అమర్చింత విలేజ్ మనపర్తి జిల్లా ఏం పాట పట్టుకొని వచ్చినావు ప్రతి ఇంటి ఆడబిడ్డకి అప్పగింతలు తప్పవు కదా ఆడబిడ్డ పోయేటప్పుడు ఆమె ఎల్లవోసుకునేటువంటి వలపోత వాళ్ళ అన్నలు ఆమెకి ఇచ్చేటువంటి జాగ్రత్తలు అప్పగింతలు మరి అద్భుతమైన పాట తీసుకుని వచ్చింది ఆ పాట ఎట్లుందో చూడాలంటే నువ్వు వాడాల్సిందే కానీ మరి
ఏదో చక్కని పాట, అందరి మనసులకి హత్తుకునే పాట. నిజంగా ఏ ఆడపిల్ల అయినా కూడా ఖచ్చితంగా పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి వాళ్ళు చెప్పే జాగ్రత్తలు, చక్కటి పాట తీసుకొని వచ్చింది అన్న. మరి ఈ పాటకి నీ సమాధానం? ఏ ఆడకూతురికైనా అప్పగింతల పాట అనగానే ఇంత తాళం తప్పుతుంది బిడ్డ. అవునా? మీరు పాటల లీనమైపోయినరు. నిన్ను చుట్టప్ చూపు లాంటిది అన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా సార్. అది ఆ బాధతోని ఆ తాళం కొంచెం ట్రాక్ తప్పినా మంచి కవర్ చేసుకున్నారు. సేకరణ పాటల కోసమే ఆటపాట కాబట్టి వెరీ గుడ్. ఇంకా ఇంకా మంచి పాటలు సేకరించుకోండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇడిదిక్కు జుంగల్ సిద్ధంగా ఉన్నారు? సిద్ధమే. అవన్న రెడీ? వాళ్ళైతే మంచి పాట తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నాం? అంతకంటే మంచి పాట తీసుకొస్తాం. ఇక మా గట్టోడు మా మైను పంపిస్తున్నా. పంపిస్తున్నావా? ఏ ఊరికి వెళ్ళొచ్చినావు, నీ పేరేంది, నీ ఊరేంది, నీ వివరాలు ఒక్కసారి మా ప్రేక్షకుల దేవతలకు చెప్తే బాగుంటుంది. నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన. మా గ్రామం పేరు గోపాల్పేట. ఏం పాట పట్టుకొని వచ్చినావు? నేను ఇప్పుడు జానపదం అంటే నిజంగా వినే వాళ్ళకి ఏమనిపిస్తుందో చెప్పాలనుకుని వచ్చినక్క. జానపదం అంటే వినే వాళ్ళకి ఎలా ఉంటుందో అది చెప్పడానికి ఇక్కడికి వచ్చినావు? అవునక్క. అవునా? అంటే చూడాల్సిందే, ఎందుకంటే మన ఆట పాట అంటేనే జానపదం, జానపదం అంటేనే ఆటపాట. మరి చక్కని పాటతో వచ్చిందంటే ఆ పాట అందరు వినాలని కోరుకుంటూ మరి కానీ మొదలుపెట్టు. కాళీ గజ్జ గల్లో మంటే పిల్లగుండె చల్లు మానే, కాళీ గజ్జ గల్లో మంటే పిల్లగుండె చల్లు మానే. చల్ ఆటలు చూడు పాటలు చూడమ్మో, మా ఊరి పిల్ల ఆటలు చూడు పాటలు చూడమ్మో, మా ఊరి పిల్ల గజ్జే గట్టి గంతులేసమో, మా ఊరి పిల్ల ఎన్ని ఎలా కన్న మామ ఎలో ఎలో లేయా, ఎన్ని ఎలా కన్న మామ ఎలో ఎలో లే. మాటను పాటగా చేసి పాటకు మేము ప్రాణం పోసి, మాట మాటకు పాటగా చేసి పాటకు మేము ప్రాణం పోసి. గల్లు గల్లున గజ్జే గట్టి చెంగు చెంగున చిందులేసి, గల్లు గల్లున గజ్జే గట్టి చెంగు చెంగున చిందులేసి. చల్ పాటల్లోనే బతుకుతుంటమే, పాటల్లోనే బతుకుతుంటమే, మా ఊరి పిల్ల పాటల్లోనే బతుకుతుంటమే. ఎలో ఎలో లేయాలో సన్న మామ ఎలో ఎలో లేలో సన్న మామ ఎలో ఎలో లేయాలో సన్న మామ ఎలో ఎలో లేయా. వా అసలు ఏమన్నా వాడినవా? అసలు ఈ పాట గురించి చెప్పడం కన్నా విన్న వాళ్ళందరికీ ఎట్లా అనిపించింది అంటే మనసంతా ఎంతో ఉల్లాసాన్ని తీసుకొని వచ్చింది. నిజంగా జానపదం అంటే ఏంటిది, ఎట్లుంటుంది, ఒక కళాకారుడు కాలి గజ్జగట్టుకొని ఆడితే ఎట్లుంటుంది, పాటకి ప్రారంభం వస్తే ఎట్లుంటుంది అన్నట్టుగా నువ్వు పాటకి ప్రారంభం పోసి చూపించినావు ఇప్పుడు. థ్యాంక్ యూ అక్క. మా పెద్ద మనిషి అయితే చెప్తాడు ఇక ముచ్చట అన్న, పాట ఎట్లుంది? అందరిని అయితే ఊపు ఊపిండు. కళాకారులు కావడం అనేది పూర్వజన్మ సుకృతం అన్న. అవునా? జానపద కళ, జానపద గాయకుడుగా ఒక యువ యువ గాయకుడు ఉంటాడు కదా, ఆ యువ గాయకుడు ఒక హీరోయిన్ కి చెప్తున్నట్టుగా ఉంది పాట. బట్ మీ వాయిస్ ఓకే, 100% ఓకే సార్. ఇంకా కొంచెం మంచి సేకరణ పాటలు మనకి అంటే పనితో కూడుకున్నటువంటి పాటలు గ్రామీణంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ గ్రామాలలో ఉన్నాయి. సో ఆ పని పాటలు, పనితో పుట్టినటువంటి పాటలు, పనితో ఉండేటువంటి ఆ పాటలు తీసుకొచ్చేటువంటి సంస్కృతి ఆటపాటకు అవసరము. అలాంటివి సేకరించుకొని రండి, ఇంకా సంతోషిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ వసీము. ఇందాకనైతే నీ శ్యామల జుంగను పంపించినావు, మరి ఇంకో జుంగను కూడా పట్టుకొచ్చుకున్నావు కదా. అవును. మరి ఆ జుంగను పంపవా? ఖచ్చితంగా పంపిస్తా. ఉమేష్ ఒక ఊపు ఊపిపోతాడు.
ఉమేష్ ఒక ఊపు ఊపుతాడట. మరి ఉమేష్ ఇంకెందుకు ఉంటావులే? ఉమేష్ అక్క, మరి మీ పెబ్బన్ అయితే మా ఉమేష్ ఊపు ఊపుతాడని చెప్తుండు, మరి అట్లానే ఊపాలే. ఒకసారి నీ పేరు, నీ వివరాలు ఒక్కసారి అందరికి చెప్పాలే. మాది ఖమ్మం జిల్లా కాకరవాయ గ్రామం అక్క. నా పేరు ఉమేష్. ఉమేష్ ఓకే, మరి ఏం పాట పాడుతావు? నేను పాడబోయే ఈ పాట ఆమె ఊరూరు తిరుగుతుంది, ఉల్లిగడ్డలు అమ్ముతుంది, నేను అమ్మట్లే అంటుంది. ఊరూరు తిరుగుతుంది, ఉల్లిగడ్డలు అమ్ముతుంది, మళ్ళీ నేను అమ్మట్లేనని చెప్తాను. సందులు సందులు తిరుగుతుంది, సపోటలు అమ్ముతుంది, నేను అమ్మట్లే అంటుంది. ఆహా, ఇదేదో పండ్ల వ్యాపారం ఉన్నట్టుంది, కూరగాయల వ్యాపారం ఉన్నట్టుంది. మరి ఇదేందో చూడాలంటే నువ్వు పాట పాడాలి. ఓకే అక్క, తప్పకుండా. మరి ఆ పాట అంతా అయిపోయినాక ఆ కూరగాయలన్నీ పట్టుకొని పోతాను నేను, సరేనా? ఓకే. కానీ ఊరూరు తిరిగే దానా, ఉల్లిగడ్డలమ్మే దానా, ఊరూరు తిరిగే దానా, ఉల్లిగడ్డలమ్మే దానా, రూపమ్మో 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 మల్లెన్నాడొస్తవే బొమ్మ, రూపమ్మో మల్లెన్నాడొస్తవే బొమ్మ. మస్తుగా ఉంది అసలు, వింటా అంటే ఇంకా ఇంకా వినాలనిపించింది. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఉంది. నీ గొంతు అయితే దేవుడు ఇచ్చిన వరం అనుకో ఇక నీకు. థ్యాంక్ యూ అక్క. ఇక మా పెద్ద మనిషి ఉన్నాడు, మా అన్న చెప్తాడు. అన్న, ఎట్లుంది పాట? బాగుంది. ఇది మీరు రాసుకున్నారా? లేదు సార్, సేకరణ. సేకరణ నేనా? కాకపోతే మామూలుగా అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే బయల పడతా అంటే కొంచెం కష్టమవుతుంది. అలాంటి పదజాలం ఉండకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్టుగా ఉండే పని పాటలు, గ్రామీణమైనటువంటి పాటలని సేకరించుకుంటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా. నీ వాయిస్కి ఏం డోకా లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. రెడీ? ఇందాకనైతే అద్భుతమైన జుంగన్ పంపించిన, ఇప్పుడు ఎవరిని పంపిస్తాను? రమ్యంగా మా రమ్యని పంపిస్తున్నా. రమ్యంగా రమ్యని? రమ్య సిద్ధమా? జింక పిల్లలు ఎక్క దుంగుతున్నావు అసలు. ఏం పేరు? రమ్య అక్క. రమ్య, ఏ ఊరు? నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు?
మాది వికారాబాద్ డిస్టిక్. మాది నావన్గి గ్రామం అక్క. ఏం పాట పట్టుకొని వచ్చినావు ఇప్పుడు? మా మామ నాకు గాజులు కడియాలు తెస్తా అన్నాడు. ఒకవేళ అవి నచ్చకపోతే నేను మా మామని తీసుకొని అన్న దానిపైన పాట పాడుతున్నా. ఆహా, అన్నీ తీసుకురమ్మన్నావు, మళ్ళీ తీసుకొచ్చుడు ఎక్కువ అయితే ఇంకా అవి నచ్చినాయా నచ్చకపోవడా అని పాట అనట. మరి నచ్చాలి కదా అక్క. మరి నచ్చిందో నచ్చిందో తెలియాలంటే ఇప్పుడు నువ్వు పాట పాడుతున్నా తెలుస్తుంది. మరి చూద్దాం ఆ కడియాలు ముచ్చట ఏందో ఆ సంసారం ముచ్చట ఏందో చూద్దాం ఇప్పుడు. కానీ మరిగా అబ్బబ్బబ్బబ్బా, ఏ ఒక ఊపు ఊపేసినావు నీ పాటతోని. అసలు ఏం జోషు ఆ గొంతులో ఉంది, ఆ నీలో ఉంది. అసలు ఆడుతున్నావు పాడుతున్నావు, నేను చూస్తానే మస్తు హుషారు హుషారు. ఎన్ని స్టేజ్లు దద్దరిల్లేటట్టు ఆడిందో. జింక పిల్లలు ఇక్కడ దుంకుతున్నప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది, కానీ జింక కాదు పులే అన్నట్టు అర్థమైంది ఇప్పుడు. చాలా అద్భుతంగా నీ గొంతు కూడా బాగుంది అన్న. మరి చెల్లె పాట ఎట్లుందే? జాతర పాటలలో జాతరకి వెళ్ళేటప్పుడు సింగారించుకునేటువంటి సంవాదాలు, భర్త భార్య అలాంటి పాటలకు సంబంధించినలాగా ఉంది ఇది. భాగ్యనగర్లో ఎప్పుడు జాతర పాటల్లో వింటుంటాము. అయితే ఇంకా కొంచెం పని పాటలు సందర్భానుసారంగా పాడుకునేటువంటి పాటలు సేకరించుకుంటే ఇంకా క్లిక్ అవుతావు నువ్వు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్న ఇంతటితోనైతే మొదటి ఉద్ది అయిపోయింది. చాలా చక్కగా వాడిరు, పెబ్బలు కూడా చక్కచక్కని జుంగల్ని తీసుకొని వచ్చిర్రు. మరి మొదటి ఉద్ది ఇంతటితో అయిపోయింది. మరి ఇప్పుడు రెండో ఉద్ది మొదలుపెట్టే సమయం వచ్చేసింది కాబట్టి మరి ముందుగా రెండో ఉద్దిలో మరి మన పెబ్బ ఎవరిని పంపుతాడో చూద్దాము. మరి వసీము, మరి నీ బృందం నుంచి ఏ జుంగను పంపిస్తున్నావు? ఇప్పుడు మా వయ్యారాల అక్క పాటల మొక్క. వయ్యారాల అక్క పాటల మొక్క, ఇవన్నీ ఎడికెళ్ళత్తాయి నీకు అసలు? నేను ఒక యాంకర్ కదా, నాకే అప్పుడప్పుడు ఏం మాట్లాడో అర్థం కాదు. కానీ నువ్వు ఉన్నావు చూసినావా అసలు? అబ్బో నీ మాటలు తూటలు అంటారు చూసినావా? ఇట్లా మోగుతూ ఉంటుంది తుపాకి మోయినట్టు, మస్తు మాట్లాడుతావు. మా వసీము నువ్వు కూడా చూడ చక్కగా ఉంటావు తెలుసా?
థ్యాంక్ యూ అక్క. ఇక ఏం చెప్తావు అక్క గురించి, చూడసక్క నాకు ఏమత్తాను, ఏం పాట పట్టుకొస్తాను. అయితే మా అక్క కోడి పోయింది, నీవే పట్టుకపోయినావంట దొంగ. కోడ? అవును, నిన్న ఆదివారం కదా అని తీసుకపోయినా. అదే కదా, ఇటు నా మీద వాడతారు ఇప్పుడు కోడితోని. తప్పకుండా నీ మీదనే వాడుతుంది. సరే మరి నేను తీసుకపోయినా లేదా తెలియాలంటే, ఆ కోడి సంగతి ఏందో తెలియాలంటే రావాలి కదా, రావాలి మరి. అప్పుడు మామూలుగానే వచ్చింది, కానీ ఇప్పుడు ఈ రెండో ఉద్దిలో మాత్రం ఏం ఎగురుకుంటూనే వచ్చింది. మరి ఏం పాట పట్టుకొచ్చి నువ్వు? అప్పుడు అంటే అదేది కొంచెం అత్తగారింటి కోతుండే పిల్ల కాబట్టి కొంచెం అట్లా బాధ ఉండే. ఇప్పుడైతే మా అత్త కోడిని ఎత్తుకుపోయినరు, ఇక దాన్ని పట్టుకొచ్చే పనిలో నేనున్నా. కానీ అది ఎవరి చేతిలోనో మాయమైంది మొత్తానికి. ఎవరి చేతిలో మీ పెబ్బన అయితే నా పేరే చెప్పిండు, మా వాళ్ళు ఏమనుకుంటారు, నేనే పట్టుకపోయినా అనుకుంటారు. కానీ నీ పాటినాక తెలుస్తుంది ఎవరు పట్టుకపోయారు. మరి నీ పాట షురూ చేయి, నీ కోడి కథ కావాలి మాకు ఇప్పుడు. బంగారు కోడి గారాల కోడి, నా మాట ఇనక తని పంచనా చేరే, నా మాట ఇనక తని పంచనా చేరే. గింజలు బుక్కదు కుక్కుడు కుయ్యదు, బూకాని పడ్డది ఉలకదు పలుకదు, బుత్త మాట కన్నా పిలువదు నా కోడి, బుత్త మాట కన్నా పిలువదు నా కోడి. చేతులకు ఏమి సంపుట్టారో, ఏ మాటలతో ఏ మార్చినారో, ఏ మాటలతో ఏ మార్చినారో, గుండెకాయ తీసిరి గుండు మీరే సిరి. అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు గుయ్యదు, అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు గుయ్యదు. ఏం కుట్టు ఉట్టేనో, ఏ మాటలతో ఏ మార్చినారో, ఏ మాటలతో ఏ మార్చినారో, కాల్ చెయ్యి తీసిరి కట్ట మీరే సిరి. అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు గుయ్యదు, అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు గుయ్యదు. చేతులకు ఏం కుట్టు ఉట్టేనో, ఏ మాటలతో ఏ మార్చినారో, ఏ మాటలతో ఏ మార్చినారు, కనుగుడ్లు తీసిరి కంప మీదే సిరి. అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు గుయ్యదు, అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు గుయ్య, అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు గుయ్యదు, అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు గుయ్యదు, అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు గుయ్యదు. వామో, నీ కోడేంది, నీ కథ ఏందో వామో అర్థమైపోయింది. లాస్ట్కి అయితే కోడి చచ్చిపోయింది. కోడి చచ్చిపోయింది, కాకపోతే అత్తకి చెప్పలేదు కదా డైరెక్ట్ చచ్చిపోయింది అత్త అని. నిజంగా కోడి గురించి చెప్తుంది, కోడి కుయ్యలేదు ఇక రాలేదు అన్నట్టుగా చాలా అద్భుతంగా. కోడి అంటే పానం కోడలు కంటే కూడా. మరి కోడి ఎవరు ఎత్తుకపోయారు అసలు? ఎవరు ఎత్తుకపోయినరు? ఈవెనే చంపింది చెప్పలేక అట్లా. ఎవరు కోడలేనా?
కోడలే. వామ్మ కోడలు ఎందుకు చంపింది అసలు? అత్త డిస్టర్బ్ చేస్తుంది, కోడి డిస్టర్బ్ చేస్తుంది. దాటుకోమంటావు అత్తతోనే ఎగుతలేనండి, కోడ ఒకట మధ్యాహ్న అన్నట్టుగా ఎట్లయినా అత్తని ఏం చేయలేనని కోడిని ఓయేసినట్టుంది కోడలు. చాలా ఇంటెలిజెంట్ అన్న. పాట ఎట్లుంది? మౌఖిక జానపదంలో ఈ కోడి పాటలు దాదాపు ఒక 10-15 ఉన్నాయి మనం వినేటట్టు. అయితే అందులో అత్త కోడళ్ళు కోడిని మధ్యలో పెట్టి అత్త కోడల్ని తిడుతుంది, కోడలు అత్తని తిడుతుంది. తిడుతుంది సార్, రోజువారి కొట్లాటల్లో అవి భాగం. అవునా కదా, రోజువారి కొట్లాటలలో కోడి మీద పిల్లి మీద పెట్టి తిట్టుడు సాపిట్టుడు కుక్క మీద కూడా. అవునా కదా? అవును సార్. అయితే ఇంట్లో చిత్రం ఏంది అని అంటే అతో కోడి ఇత్తులు బుక్కదు, కుక్కుడు గుయ్యదు. కుక్కుడు గుయ్యదు. అవునా? అవును సార్. ఆ పదజాలం చాలా బాగుంది. థ్యాంక్ యూ. మంచి సేకరణ పాటలు చక్కగా సేకరించారు. ఇంతకుముందు అప్పగింతల పాట పాడిండ్రు, ఇప్పుడు ఏమో ఈ తిట్లు. అయితే ఈ తిట్లు, ఒట్లు, సామెతలు, పొడుపు కథలు ఇవన్నీ మౌఖిక జానపదం అంటారన్నమాట. ఆ మౌఖిక జానపదంలో అది ఓరల్గా ముఖం నుండి ఇంకో ముఖానికి అని అర్థం. అట్లా ఒకరి నోటి నుండి ఇంకో నోటికి అట్లా పాస్ అవుతూ ఉంటాయి. దానికి సాహిత్యం ప్రత్యేకంగా రచించి ఉండదు. ఉండదు సార్. అలాంటి ఒట్లు తిట్లు ప్రత్యేకంగా ఒకరి నుండి ఒకరికి వంశపారంపరికంగా అత్త నుండి కోడలికి, కోడల నుండి మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. వెరీ గుడ్, మంచి చక్కని జానపదం. బాగుంది మీ కోడి పాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నా సరే చూసినా కదా మస్తు మస్తు పాటలు పాడారు, మరి ఇప్పుడు నువ్వెవరిని పంపిస్తానో? ఆ పాట విన్నాక నాకు కూడా జోష్ వచ్చి ఇక మా జోష్ పాడవాడమని మా మైనుడి మళ్ళొకసారి పంపిస్తున్నా. మైను రెడీయా? వచ్చే అప్పుడైతే అద్దర కొట్టే పాట తీసుకొని వచ్చినావు, మరి ఇప్పుడేం పాట తీసుకొచ్చినావు? ఇప్పుడు నిజంగా ఇది కూడా అద్దర కొట్టే పాటనే అక్క. విన్నాక నీ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తాక. ఆహా, ఇక విన్న ఏం పాట నువ్వు చెప్పడట? ఎంతసేపు నిలిచి ఉంటావు ఇడా, నువ్వు పోతే నేను పాడతా అంట. అండి నాకు అర్థమైంది, తిని ముచ్చట. ఇక నేను ఎక్కువసేపు ఉండగానే నువ్వు కానీ ఇక పోతాను అది. ఓకే అక్క, థ్యాంక్ యూ. సన్నని నడుము దానా, జరసిన్నంగా నడువవే జానా. సన్నని నడుము దానా, జరసిన్నంగా నడువవే జానా. సన్నని నడుము దానా, జరసిన్నంగా నడువవే జానా. బలే బలే సన్నని నడుము దానా, జరసిన్నంగా నడువవే జానా. నిన్ను మెచ్చితినే మనసిచ్చితినే కలలేనే గంటిన బామా. నిన్ను మెచ్చితినే మనసిచ్చితినే కలలేనే గంటిన బామా. సన్నని నడుము దానా, జరసిన్నంగా నడువవే జానా. సన్నని నడుము దానా, జరసిన్నంగా నడువవే జానా. పండగ పిల్లో మరి దగ్గరికొచ్చెను మళ్ళా. దసరా పండగ పిల్లో మరి దగ్గరికొచ్చెను మళ్ళా. సతి గారెలు సతి బూరెలు ఎవరు చేస్తారే బామా. సతి గారెలు సతి బూరెలు ఎవరు చేస్తారే బామా. నువ్వు వచ్చేదాకనే సచ్చినట్టు మంచాన పడుంటని బామా. నువ్వు వచ్చేదాకనే సచ్చినట్టు మంచాన పడుంటని బామా. సన్నని అగు సన్నని చగు సన్నని నడుము దానా, జరసిన్నంగా నడువవే జానా. సన్నని నడుము దానా, జరసిన్నంగా నడువవే జానా. ఏలో 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 ఉయ్యాలో ఎన్నియాలో. ఏలో 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 ఉయ్యాలో ఎన్నియాలో. 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 మైను నిజంగా చాలా చాలా బాగా వాడినవు, అంటే నీ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచినట్టుగా ఉంది. మరి ఆ పిల్ల ఆగిందా లేదా? ఆగిందక్క. ఆగిందా లాస్ట్కి? అబ్బో ఇంత మంచి వాడినాక ఆగకపోతే ఎట్లా మరి? ఆగిందక్క. నీ గొంతుకే నీ పాటకి నువ్వు వాడిన పాటకి చక్క ఖచ్చితంగా ఆగే ఉంటుంది.
మరి మా పెద్ద మనిషి ఆగిండా ఉరికిండా చూడాలి అన్న. ఎట్లుందే పాట? పల్లెటూళ్ళల్లో యువకులు పాడుకునేటువంటి పాట, వాళ్ళ మనస్తత్వ చిత్రణ బాగుంది. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మళ్ళీ మీరు ఆటపాటకు వచ్చేసరికి సార్, ఇంకా ఎక్కువగా సందర్భోచితమైనటువంటి పాటలు, పండుగ పాటలు, ఓకే సార్, పని పాటలు, సంప్రదాయమైనటువంటి జానపదాలు సేకరించుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా వాడుతుర్రు వీళ్ళనైతే. నిజంగా ఒకళ్ళని మించి ఒకళ్ళని మించి ఉన్నట్టున్నారు. మరి నీ వాళ్ళనైతే పంపిణం అయిపోయింది, మరి ఇటు ఇంకొకళ్ళు ఉన్నారు కదా, ఆ ఒక్కళ్ళని అడగాలి. వసీము అక్క ఇప్పుడు పంపిస్తున్నావా ఇంకో జుంగని? ఉమేష్ పో. సోమేశు అక్క అప్పుడైతే వచ్చినావు చక్కగా మంచిగా ఊపినవు పేనవు, మరి ఇప్పుడు ఊపనీకి వచ్చినావా? ఇప్పుడు అక్క పాట పాడతాం. అక్క పాటనా? అక్క అత్తగారింటికి పోతే ఆమె బావ ఎట్లా కష్టం పెడుతుండు ఏంది అని ఒక పాట అక్క. ఇలా అందరు ఇవే పట్టుకొచ్చారు పాటలు, అత్తగారిల్లు, పుట్టినిల్లు, ఈ పాటలే ఎక్కువ ఉన్నాయి. మరి నీ అక్క కథ ఏందో, ఈ కథ అందరికి వర్ధిస్తుందా లేకపోతే అందరికీ ఇది ఎట్లుంటుంది అనేది మనం చూడాలంటే నువ్వు పాట పాడాలి. సరేనా? ఓకే అక్క, తప్పకుండా. మంచిగా వాడు. ఇప్పుడు ఇది ఆఖరి అవకాశం కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి, గట్టి పోటీ ఇచ్చి మంచిగా వాడు. సరేనా? ఓకే, మొదలు పెట్టు. ఏ మాయ నా సిన్ని సెల్లో రాఘవై రంబాయి రామా, నీకు ఏమి కష్టం వచ్చనమ్మా రాఘవై రంబాయి రామా. ఈ కంట నిండా నీళ్ళు సెల్లో రాఘవై రంబాయి రామా, వచ్చిన కష్టమేందో చెప్పవమ్మా రాఘవై రంబాయి రామా. కుండోలే అన్నో రాఘవై రంబాయి రామా, మనసు రోజు ఉడుకుతున్నదన్నో రాఘవై రంబాయి రామా. ఆడిబిడ్డల మాటలన్నో రాఘవై రంబాయి రామా, సాగు వాకిట్ల కనబడతదేమో అన్న రాఘవై రంబాయి రామా. మెట్టె పెట్టి నోడ సెల్లో రాఘవై రంబాయి రామా, నిన్ను కాళ్ళతోనే దన్ని నాడా సెల్లే రాఘవై రంబాయి రామా. కాలి మెట్టె పెట్టి నోడ సెల్లో రాఘవై రంబాయి రామా, నిన్ను కాళ్ళతోనే దన్ని నాడా సెల్లే రాఘవై రంబాయి రామా. నిన్ను కాళ్ళతోనే దన్ని నాడా సెల్లే రాఘవై రంబాయి రామా. నిన్ను కాళ్ళతోనే దన్ని నాడా రాఘవై రంబాయి రామా. ఉమేష్ అక్క చాలా చక్కని పాట. అంటే ఆడపిల్లకి అత్తగారింట్లో ఎలాంటి బాధలు ఉంటాయి, అత్త పెట్టే పోరు ఎట్లుంటుంది, అర్థం చేసుకునే భర్త లేకపోతే ఎలా ఉంటుంది, కట్టుకున్నోడే కాలేముడైతే ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా నువ్వు చూపించను. మరి అన్న తమ్ముడు పాట ఎలా ఉంది? తమన్ పాట చాలా బాగుంది. శోకం పెట్టే పాటలు అంటారు వీరి. ఆ కొలుపు, ఆ ఈత కొంగు పెట్టుకొని పెద్ద మనుషులు పాడే పాటలు ఒకవైపు అయితే, ఆడబిడ్డలు వాళ్ళు వాళ్ళ కష్టాలు ఆ కన్నీళ్లకు కొంగుకే తెలుసు. అవును సార్. ఎక్కువ అవునా కదా? అవును సార్. ఆ శోకం పెట్టుకొని సురు చేస్తారంటే పెండ్లైన కానంచెల్లి ఇక్కడ దాకా ఏనాడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని కష్టాలు పడ్డాయి, ఒకటే దిక్కు సుఖం పెట్టుకొని దమ్మాగకుండా వాడుకుంటారు వాళ్ళు. ఇక దాంతోనే వాళ్ళ బాధ తీరుతుంది. ఫస్ట్ పాట కన్నా ఈ పాట 100% చాలా బాగుంది. ఆటా పాట తరపున కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వసీము
మంచి జుంగలను పట్టుకొని వచ్చినావు నువ్వైతే తెలిసిపోతుంది. ఇద్దరికి ఇద్దరు చక్కగా మస్తు 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 మస్తుగా వాడిరు. ఇంకా దీనికల్లా ఎక్కువ నేను ఏం చెప్పను. ఇక మా సాయిలవాలన్న అత్తనా, నేను నీ దగ్గరికి అత్తన్న, నువ్వు అలగకు నేను అత్త, సరేనా? ఇక వాళ్ళ సంగతి అయిపోయింది, ఇక నీ ముచ్చటనే చెప్పు. మరి ఇప్పుడు పంపిస్తున్నావు రమ్యని? రమ్యని పంపిస్తున్నాం. మా జుంగ అప్పుడైతే రమ్య అక్క, అప్పుడు పాట పాడినావు, ఆట ఆడినావు, మా ఆట పాటకి మంచి న్యాయం చేసినావు అప్పుడు. మరి ఇప్పుడు ఏ పాట పట్టుకొని వచ్చినావు? ఇప్పుడు నాయి దోరో నా సిన్ని దోరో అని ఒక సాంగ్ ఉంటుంది చూడక్క. నాయి దోరో నా సిన్ని దోరో అట. మరి ఆ సిన్న దోరో ఏంది? ఎక్కడి నుంచి వచ్చిండు ఆ దూర అని తెలియాలంటే నీ పాట తెలియాలి. మరి మంచిగా వాడు, గట్టి పోటీ, సరేనా? సరే అక్క. వామో, ఏం వాడినావు అసలు, ఎంత హుషారు! ఏంది నువ్వు ఆడతా అంటే నాకు ఈ లాస్ట్ పాట అయినా కూడా స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది తెలుసా. నిజంగా మస్తు జోషు, మస్తు హుషారు. దొరేందుకు రాకపోతే ఏం చేస్తాడు, మాస్తాడు. ఇక కమ్మలు అమ్ముతా అంటివి, కడియాలు అమ్ముతా అంటివి, ఇవాళ రేపు అమ్మిన వాళ్ళకే ఉంది అమ్మ అక్క కథ ఇక్కడ. అన్న, మా పెద్దన్న, మా లింగన్న. రమ్య సార్, కొంచెం నీకు పాట పాడడానికి స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం ఉంది. తాళంలో ఇంకా చక్కగా పాడడం నేర్చుకో తల్లి. సెలెక్షన్ బాగుంది, పాట బాగుంది, మంచి కోఆపరేటివ్ అమ్మాయి, కథానాయకి. నానా, నువ్వు ఏదైనా ఏ పంట వేసినా నేను నీకు సహాయం చేస్తా, మూటకాడికి వచ్చి నీళ్ళకి సహాయం చేస్తా. అయినా పంట రాకపోతే నాకు కమ్మలు అమ్ముతా, బుట్టలు అమ్ముతా, నడుము వడ్డానం అమ్ముతా, గజ్జలు అమ్ముతా అని భర్త కోసం చాలా రందిపడేటువంటి ఆ ప్రేమ ఇందులో కనపడుద్ది. పాట 100% ఓకే, బట్ ఇంకా నువ్వు ఇంకా కొంచెం మంచి ప్రాక్టీస్ చేసుకుని రావాలి తల్లి. ఓకేనా? పెబ్బలు చెప్పాలి అక్క. ఇద్దరు పెబ్బలు పోటా పోటీగా మంచి మంచి జుంగల్ని పట్టుకొని వచ్చిర్రు, మంచి పాటలను తీసుకొని వచ్చిర్రు, అందరి మనసులు గెలుచుకున్నారు. కాకపోతే మా పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి ఆ పెద్ద మనిషి మనసు గెలుచుకున్నారు, ఎవరిని గెలుచుకున్నారో తెలియదు కాబట్టి. మరి పిలవన్నాన్న, రెండు బృందాలను నిలబెట్టండి అక్కడ. రావాలండి.
అద్భుతమైన పెబ్బలు, అద్భుతమైన జుంగలు. కాకపోతే అన్న, మరి పోటీ అయితే గట్టిగానే అయింది. ముందుగా వసీం బృందం నుంచి ఏ జుంగ మంచిగా వాడింది, ఎవరు ఎలా వాడారో ఒకసారి చెప్పండి. మన ఆటపాట ముఖ్య ఉద్దేశ్యం మళ్ళీ మళ్ళీ ప్రతి ఎపిసోడ్లో మనం చెప్పుకుంటాము. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే, ముఖ్యంగా రచించినటువంటి పాటలు కాకుండా ప్రాచీనమైనటువంటి జానపదాలని ఇంకో తరానికి అందజేయాలనేటువంటి సంకల్పం. అవునా? సో కాబట్టి జుంగలు చాలా బాగా పనిచేస్తున్నారు. ఒకటి, పాటను బట్టి, పాట ఎంపిక చేసుకునేటువంటి విధానాన్ని బట్టి, దాని క్వాలిటీని బట్టి కొంత మార్కులు పడితే, ఈరోజు ఈ వేదిక మీద ప్రదర్శించినటువంటి విధానాన్ని బట్టి కొంత మార్కులు పడతాయి. ఈరోజటి జడ్జిమెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి. సో వసీం బృందంలో ఈరోజు ఆ అబ్బాయి పాడిన పాట చాలా బాగుంది, కానీ ఫస్ట్ రౌండ్ కొంచెం ఒక 2 మార్కులు మాత్రం తగ్గినాయి. కాబట్టి వసీం బృందం నుంచి శ్యామల ఈ ఎపిసోడ్కి విన్నర్. మరి మన సాయి లవోలా అన్న బృందం నుండి ఎవరు ఎలా పాడారు? సాయి లవోలా బృందం నుంచి కూడా మైను విన్నర్ ఈరోజటి ఎపిసోడ్కి. చాలా చక్కగా వాడారు. ఇలాగే మంచిగా వాడాలి, మంచి మంచి సేకరణ పాటలని మీరు తీసుకొని రావాలి, సరేనా? ఓకే అక్క. చూసిరు కదా మరి ఎలా పెబ్బలు మంచి మంచి జుంగల్ని పట్టుకొని వచ్చారు, చక్కని పాటలు తీసుకొచ్చారు. కొన్ని తెలవని పాటలు కూడా ఈరోజు జనాలకి పరిచయం చేసిరు మా పెబ్బలు మరియు జుంగలు. మరి ఇలాంటి చక్కనైన పాటలు అంటే, మనం ముఖ్యంగా ఆట పాట ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరుగున పడిన జానపదాలని మరి నెక్స్ట్ జనరేషన్కి పరిచయం చేసేలా, అందరికీ తెలిసేలా చేయడమే ఆట పాట యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దయచేసి అందరూ కూడా సేకరణ పాటలు తీసుకొని రావాలని మరోసారి కోరుకుంటూ, మరి ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే ఆదరిస్తూ చూస్తూ ఉండండి మన పల్లె పాటల సయ్యాట.